ఒకప్పటి రియల్ ఎస్టేట్ ఏజెంట్లే ఇప్పుడు వందల కోట్ల అధిపతులు. మీరు కావాలనుకుంటే ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. ప్రస్తుతం మనం చంద్రబాబు గారి నారావారి పల్లెలో ఉన్న ఇంటి ముందు ఉన్నాం. ప్రస్తుతం విజువల్స్ లో ఇంటి చూస్తూ ఉన్నాము. ఇక్కడే చంద్రబాబు చిన్నతనంలో ఈ ప్రదేశంలోనే పెరగడం జరిగింది. ఇక్కడే ఒకప్పుడు పాత వేరే ఇల్లు ఉండేది. ఆ తర్వాత స్థానంలో ఇక్కడ వీటిని ఎస్టాబ్లిష్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ప్రతి ఏటా సంక్రాంతి వస్తే చాలు చంద్రబాబు కుటుంబ సభ్యులతో సహా ఇక్కడికి వచ్చేస్తారు. సంక్రాంతి భోగికి ముందు రోజు ఇక్కడికి వచ్చి 3 రోజుల పాటు ఇక్కడున్న గ్రామస్తులతోనూ, అలాగే ఇక్కడున్న బంధువులు కానీ చిన్నతనంలో స్నేహితులు కానీ వీళ్ళందరితో కూడా ఎంతో సంతోషంగా ఆయన గడిపే పరిస్థితి ఉంటుంది. నారా కుటుంబంతో పాటు నందమూరి కుటుంబ సభ్యులు కూడా కలిసి వచ్చి ఈ భోగి సంక్రాంతి కనుమ సంబరాల్లో వాళ్ళంతా కూడా పాల్గొనడం జరుగుతుంది. ఈ 3 రోజుల పాటు రాజకీయాలు కూడా చంద్రబాబు పక్కన పెట్టి పూర్తిగా కుటుంబ సభ్యులతోనూ, అలాగే ఇక్కడున్న వ్యక్తులతోనూ మాట్లాడి తన చిన్ననాటి స్నేహితులతో గడుపుతున్న పరిస్థితి అయితే కూడా ఉందని చెప్పచ్చు. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ గ్రామ సర్పంచ్ సంబంధించి కూడా హస్బెండ్ ఉన్నారు. సార్, మీరు చెప్పండి, ఇక్కడ ఎట్లా ఉంది? నా చంద్రబాబు గారు ఇక్కడ వచ్చిన తర్వాత ఎట్లా గడుపుతారు ఈ 3 రోజులు మీతో? సంక్రాంతి 13, 14, 15 కాదు, మా 12 నుంచే సంక్రాంతి స్టార్ట్ అవుతుంది. ఎందువల్ల అంటే చంద్రబాబు నాయుడు సొంత గుర్తికి చేరుకున్నారు కాబట్టి లాస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ నుంచి ఇంతవరకు రాలేదు ఇక్కడికి. సొంత ఊర్లో సొంతంగా చేసుకుందాం అనేసి ముందు ఆయన కూడా 3 సంవత్సరాల నుంచి రాలేదు కాబట్టి 2 రోజులు బిఫోర్ కూడా వస్తున్నాడు కాబట్టి సంక్రాంతి సంబరాలు అంతా ముందుతోనే స్టార్ట్ అవుతాయి. 14, 15 తేదీలలో గ్రామాల దేవతలకు ప్లస్ వాళ్ళ ఇంట్లో అమ్మకు బట్టలు పెట్టుకునే కార్యక్రమం జరుగుతుంది. అంటే భోగి మరుసటి రోజు పెద్దల పండుగ, అంటే సంక్రాంతి రోజు పెద్దలకు అమ్మన్నమ్మ, అలాగే ఖజ్జూర్ నాయుడు గారికి వాళ్ళ తల్లిదండ్రులకు ఇక్కడే ఆయన బట్టలు పెట్టడం పెద్దల కార్యక్రమం కూడా ఇక్కడే చేసుకుంటారు. నందమూరి నారా కుటుంబ సభ్యులు అంతా కలిసి వచ్చి 3 రోజుల పాటు ఇంకా ఏమేమి కార్యక్రమాలు చేస్తుంటారు ఇక్కడికి వచ్చాక? సంక్రాంతి సంబరాల్లో ఆర్యదాసులు, అదేవిధంగా రంగవల్లు పోటీలు, చిల్డ్రన్స్ పార్టిసిపేట్ది పోటీలు వచ్చి గంగిరెద్దులు, పెద్దల బండి, గ్రామ దేవతలకు కూర్చోవాళ్ళ పురోగింపులు, మళ్ళీ వచ్చి వాళ్ళ ఖజ్జూర్ నాయుడు అమ్మన్నమ్మల గుడ్డలు పెట్టుకోవటం అని నేస్తారు. చెప్పండి, మీ పేరేమిటి? ఇక్కడ ఎలా ఉంటారు చంద్రబాబు? ఇక్కడ వస్తే ఎలా గడుపుతారు మీతో? చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఇక్కడే పుట్టాడు, ఇక్కడే పెరిగాడు, ఇక్కడే చదువుకున్నాడు. ఈ రోడ్లంతా కూడా అప్పట్లో మట్టి రోడ్లు, ఇటువంటి రోడ్లు వర్షాకాలంలో వచ్చినప్పుడు కూడా ఆయనే స్వయంగా 10 మందిని చేర్చి దీన్ని రోడ్లన్నీ మరమ్మత్తు చేయించేవాడు, కాలువలను తవ్వించేవాడు. చిన్నతనం నుంచే ఆయనకు ఒక పట్టుదల, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆయన ఆతృత ఎక్కువ. అదేవిధంగా ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా గ్రామాన్ని కలిగినటువంటి, అప్పుడు నీళ్ళు లేవు గ్రామాలకు, ట్యాంకర్లు లేవు. ఒక ఊర్లో ట్యాంక్ ఉంటుంది కదా, అది కట్టించటము, పాల సెంటర్లు కట్టించటము, కొన్ని అభివృద్ధి పనులు కూడా ఆయన ఆ భావంతోనే, ఆ భగవంతుడు ముఖ్యమంత్రిగా అయ్యాడు. రామారావు గారు పూతన భువనేశ్వర్ గారిని చేసుకున్న తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నో కార్యక్రమాలు చేశాడు. డోక్రా చిన్నతనంలో ఇక్కడ స్కూల్లోనే చదువుకున్నారు, తర్వాత ఇక్కడ ఎస్వీ యూనివర్సిటీలో ఆయన ఉన్నత విద్య కూడా శేషాపురం దగ్గర 5వ తరగతి వరకు చదువుకున్నాడు. చంద్రగిరి ఎస్ఎల్సి అంటే 12th క్లాస్ వరకు, ఎస్ఎల్సి వరకు చంద్రగిరి, 12th నుంచి ఎంఏ వరకు ఆర్ట్స్ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ, తర్వాత పిహెచ్డి కూడా చేశాడు ఆయన. అక్కడ పిహెచ్డి చేసే టైంలోనే ఈయనకి ఎమ్మెల్సీగా నిలబడాలనేటువంటి ఇది వచ్చింది. వెంగళరావు గారు చెప్పి, మన రాజగోపాల్ నాయుడు గారు ఉన్నారు ఎంపీ అప్పట్లో, ఆయన, బాబు గారు నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మేము చేస్తామన్న, ఈ ఎమ్మెల్సీకి డ్రాప్ అవ్వండి అంటే ఆయన నిలిపాడు. వెంగళరావు చెప్పినటువంటి అవకాశంలోనే ఎమ్మెల్యేగా టికెట్ రావడం జరిగింది. ఎమ్మెల్సీగా చేయాలనుకున్నారు అనుకున్నారు. తర్వాత ఎమ్మెల్యేగా కాంగ్రెస్లో, ఇందిరాగాంధీ కాంగ్రెస్లో ఈయన గారు నిలబడ్డారు. 2400 ఓట్లతో గెలవడం జరిగింది. ఆ టైం నుంచి ఇప్పటికీ 40 ఏళ్ళు 40-42 సంవత్సరాలు రాజకీయంగా ఆయన వస్తూ ఉన్నాడు. ఎక్కడ ఆయన మర్మం తెప్పినటువంటి మహానుభావుడు, ఆరోగ్యంలో కానీ ఆయన పట్టుదలలో కానీ అన్ని శాఖల యందు డోక్రా మహిళలు పెట్టింది ఆయనే.
రోడ్లు మనమ ఈ రోజు చిన్నతనంలో ఆయన తండ్రి గారు కర్జున్ నాయుడు గారు ఆయన ఏం చేశారు పూర్తిగా వ్యాపారమైన ఆయన ఏమైనా రాజకీయ నేపథ్యం ఉందంటారా లేదు రాజకీయం లేదు అప్పటిలో నారా కర్జోర్ నాయుడు ఆ పక్కన ఒక 10 గ్రామాలు ఉన్నాయి ఈ పక్క ఒక 8 గ్రామాలు ఉన్నాయి గ్రామాల్లో ఆయన చదువు లేకపోయినా పెద్ద మనిషి తరహాతో పోయి మధ్యస్థం చేసేవాడు సంతానం చంద్రబాబు చంద్రబాబు నాయుడికి మన కజ్జ నారా కజ్జోర్ నాయుడికి ఇద్దరు మగ పిల్లకాయలు ఇద్దరు ఆడ పిల్లకాయలు చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు నారా రామమూర్తి నాయుడు నారా రాజేశ్వరి నారా ఐమావతి ఇద్దరు ఆడ బిడ్డలు ఇద్దరు మగ పిల్లలు నలుగురు ఇద్దరికి పెళ్ళైంది దగ్గర దగ్గరనే ఇచ్చారు చంద్రబాబు నాయుడు నందమూరి ఇంటికి అల్లుడు అయ్యాడు అప్పటికి మంత్రి అయ్యారు మంత్రి ద్వారా వచ్చిన పరిచయమా ఇట నారావరపల్లికి రామారావు గారు వచ్చినప్పుడు ఏం జరిగింది అసలు ఎట్లా సంబంధం కుదిరింది అంటాడు పిచ్చేటూరు జయచంద్ర నాయుడు అని కిలార్ గోపాల నాయుడు వాళ్ళు సినీ దీంట్లో కొంచెం ఫేమస్ గా ఉండేవాళ్ళు చంద్రబాబు నాయుడు మీద దృష్టి పడింది పడితే మనం రామారావు గారి కూతుర్ని ఎందుకు మనం అడగకూడదు అనేది వాళ్ళు అడిగి పిచ్చయ్య ఆయన పేరు అంజయ్య మన మంత్రిగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆ టైంలో వీళ్ళు కాళహస్తి సుబ్రహ్మణ్యం నాయుడు పిచ్చేటూరు జయచంద్ర నాయుడు వీళ్ళు రామారావు గారితో మాట్లాడి ఈ విధంగా మన నాయకుడు ఉన్నాడు ఈయన సినీ ఆటోగ్రఫీ శాఖ మంత్రులుగా ఉన్నారు కదా దానివల్ల సినీలో కొంచెం పరిచయం ఏర్పడింది ఆ దీంట్లో చంద్రబాబు నడికిస్తే ఎట్లా ఉంటుందని అంటే ఆయన ఓకే పిల్లవాడు చక్కగా ఉన్నాడు ఇంతకన్నా అవకాశం ఏముంది ఓకే బ్రదర్ అనటం జరిగింది రామారావు పెద్ద ఆయన మకుటం లేని మహారాజులాగా ఆయన సినీ పరిశ్రమలో ఉన్నారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మన ఊరితో ఆయనకి వియ్యం వస్తుందన్న ఊహ వచ్చింది ఊహ లేదు ఎందుకంటే చేబ్రోల్ హనుమయ్య హనుమంతరావు వాళ్ళ బిడ్డలను ఇవ్వాలని వాళ్ళు చేస్తూ ఉన్నారు తర్వాత చంద్రబాబు గారికి వేరే సంబంధాలు వస్తూ ఉన్నాయి వేరే సంబంధాలు వస్తున్నాడు ఆయన అప్పట్లో ముఖ్యమంత్రిగా ఒక ఆయన ఉన్నాడు ఆయన భార్య వచ్చి జయప్రద రెడ్డిస్ వాళ్ళ అమ్మాయిని కూడా ఇవ్వాలని రాజేశ్వరి అనే అమ్మాయిని ఇవ్వాలని చేశారు ఏం పని చేస్తారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు అన్న రెడ్డి రెడ్డి గారు అంజయ్ తర్వాత ఆ దీంట్లో ఆయన ఉన్నాడు వాళ్ళు కూడా చేశారు పెద్ద పెద్ద వాళ్ళే ప్లాన్ చేశారు ఈయనకి ఇవ్వాలని తర్వాత ఆర్ఎంఎస్ ఆయన ఉన్నాడు ఇక్కడ ఆర్ఎంఎస్ ఆయన అని ఆయన ఉన్నాడు ఆయన కూతుర్ని ఇవ్వాలని కూడా చూశాడు తర్వాత నెల్లూరు నుంచి వచ్చారు చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు మేము ఇది ఊహించలేదు ఆయన రామారావు గారు కాలనీని కట్టించాడు ఇక్కడ కాలనీని ఒక 40 ఇండ్లు ఒకసారి 2 సార్లు వచ్చాడు ఎక్కడికి 2 సార్లు వచ్చాడు 3వ సారి వచ్చాడు వివాహానికి వచ్చినాడు అదేనా అప్పుడు ఎట్లా ఉండేదండి ఇక్కడే ఉండేది ఇల్లు పాత ఇల్లు ఈ ఇల్లు ఎక్కడే ఉండేది ఈయన లోపల ఇల్లు ఉంది పాత ఇల్లు ఉంది 78 తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత 79-80లో ఇల్లు కట్టుకున్నాడు ఎందుకంటే వెహికల్ సౌకర్యాలు ఉండవు కదా అని రోడ్డు పక్కకు వచ్చాడు రోడ్డు పక్క కట్టుకున్న దానివల్ల ఇక్కడనే వివాహం అయింది అప్పటి నుంచి ఇక్కడనే వస్తున్నాడు అందరితోనూ నవ్వుతూ హ్యాపీగా పండగ చేసుకుంటాడు గ్రామానికి పోయి ఇంటింటికి పోయి అందరినీ పలకరిస్తాడు గ్రామాల చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా వచ్చినప్పుడు ఒక టైం కేటాయించి ఇప్పుడు జెట్ కేటగిరీ ఆ ఉండేదాని వల్ల ఆయన స్వయాన అక్కడక్కడ పోయేదానికి కొలపడదు ఒక్కొక్క పంచాయతీకి 2 భాగాలు చేసి ఒక పంచాయతీ వాళ్ళని పిలిపించి దోనన్న ఈ టైంలో మీద ఆయన మాట్లాడతారు అని చెప్పి ఆ అవకాశాన్ని ఇచ్చి మాట్లాడిస్తాడు నాగలమ్మ గుడి దగ్గర కూడా ప్రతి సంవత్సరం నాగాలమ్మ మా ఇంటి కులదేవత ఆనవాయితీ ఆ నాగాలమ్మకు మా వంశీ నారా వంశస్థులము అక్కడ ఆమెకి పెట్టుకుంటాము 9వ నెలలో తల ఎంటుకలు కూడా ఇస్తాం పుట్టిన బంధుత్వం చంద్రబాబు నేను అతనికి సొంతం చిన్నాయన కొడుకు వాళ్ళ నాయన కంటే చిన్నాయన నారా పాపయ్య నాయుడు నారా కజ్జోర్ నాయుడు గారు తమ్ముడు కొడుకు నేను నారా సుబ్రహ్మణ్యం నాయుడు నేను కోర్టులో బెంచ్ క్లర్క్గా పనిచేశాను చేసిన తర్వాత ఆయన సేవ నేను చేసుకుంటూ ఉన్నాను మనకేముంది ఆ మహానాయకుడు వస్తున్నాడు మనం చేసేటువంటి పెద్దవాళ్ళు వాళ్ళు చేస్తుంటారు వాళ్ళు సపోర్ట్గా అటు నిలబడి చేస్తూ ఉంటాం అక్కడికి వచ్చి గుడ్డలు పెట్టుకొని తల్లిదండ్రులను ఆశీర్వాదం తీసుకొని కాయ కొట్టుకొని చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ ఆయన వాళ్ళు ఇక్కడ వ్యవసాయం ఇదే ఈ గ్రామంలోనే ఉండిపోయినారు హైదరాబాద్ రావాలనుకోలేదు ఆయన నారావారిపల్లిలోనే నారా కజ్జోర్ నాయుడు నారా అమ్మన్నమ్మ ఇద్దరు ఇక్కడే ఉండిపోయారు
చంద్రబాబు తో పాటు ఆయన వియంకులు ఇప్పుడు బాలకృష్ణ గారు వీళ్ళంతా వస్తారు. వాళ్ళంతా పెద్ద పెద్ద సినిమా స్టార్లు. ఇక్కడ వచ్చి మీతో వాళ్ళ మీతో మాట్లాడే విధానం కానీ వాళ్ళ వ్యవహారం ఇక్కడ గ్రామంలో ఎట్లా మాట్లాడతారు గ్రామస్తులతో? ఆయన ఏమంటే అతను వాళ్ళ అందరూ వచ్చి అంత ఆప్యాయంగా ఆయన ఎట్టుంటాడో మనకు తెలియదు, ఏడ అందరితోనూ పలకరిస్తాడు. బాలకృష్ణ గారు భోగి మంటేస్తారు కదా, వస్తాడు, వాకింగ్ పోతాడు, వస్తాడు. ఏడ నలుగురు ఉన్నప్పుడు నలుగురితోనూ మాట్లాడతాడు, వచ్చిన బంధువులతోనూ మాట్లాడతారడు. వసుంధర కూడా ఆయమ్మ కూడా అందరితోనూ మాట్లాడుతుంది. రామకృష్ణ వస్తాడు, ఆయన మాట్లాడతారు. కుటుంబ సభ్యులు హరికృష్ణ అంటే లేడు, మిగతా అందరూ అందరినీ పలకరిస్తాడు. అందరూ నవ్వుతూ పోతూ అన్ని కార్యక్రమంలోనూ అందరూ పాల్గొంటారు. అదే బాలకృష్ణ గారు కూడా ఇక్కడ జల్లికట్టు వాళ్ళు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు. ఆయన పులాయగారిపల్లి, కొటాల, పాండంగవారిపల్లి, రంగంపేట జల్లికట్టు జరుగుతుంది. ఆయన ఉందాలో ఆయన దీంట్లో ఆయన పోయి తిలకిస్తాడు, సరదాగా కాలం గడుపుతాడు. అది చెప్తున్నాం. నారా సుబ్రహ్మణ్యం నాయుడు గారు చెప్పారు, చంద్రబాబు చిన్నతనంలో ఆయన గడిపిన సొంత అన్న అవుతారు, కజిన్ బ్రదరు, బాబాయ్ కొడుకు అవుతారు ఈయన సుబ్రహ్మణ్యం నాయుడు గారు. చిన్నతనంలో చంద్రబాబు ఏ విధంగా గడిపారు, ఆయన చదువు కానీ అనేక విషయాలు సుమన్ టీవీతో ఆయన పంచుకోవడం జరిగింది. కేవలం నారా కుటుంబ సభ్యులే కదా, అక్కడికి వచ్చిన నందమూరి కుటుంబ సభ్యులు బాలకృష్ణ లాంటి వాళ్ళు కూడా ఇక్కడ పండుగకు వచ్చినప్పుడు అందరితో కలిసిపోతారు, తాము పెద్ద హీరోలన్న భావంతో వాళ్ళు ఉండరని కూడా వారి గురించి కూడా చెప్తున్న పరిస్థితి ఇది. ఇక్కడ నారావారి పల్లెలో చంద్రబాబు సంబంధించి కూడా ఆయన చిన్నతన విషయాలు కానీ మిగతా ఆయన విద్యాభ్యాసం విషయాలన్నీ కూడా ఇక్కడ ఆయన బంధువులతో మనం పంచుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ ఎల్లైతో వర్మ, సుమన్ టీవీ, నారావారిపల్లి.